ప్రభుత్వంపై బురద జల్లాలన్న లక్ష్యంతో పచ్చదండు ఒకవైపు, ఇల్లు మీడియా మరొక వైపు రెచ్చిపోతున్నాయి. అసత్య కథనాలు వడ్డిస్తూ ఇల్లు మీడియా పైత్యాన్ని ప్రదర్శిస్తుంటే శవరాజకీయాలకు సైతం వెనకాడేది లేదని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. చింతలపూడి ఏరియా ఆసుపత్రి ఘటనపై అసత్య ప్రచారానికి తెరలేపి విషం చిమ్ముతున్నారు. అసలు చింతలపూడి ఆసుపత్రిలో ఏం జరిగింది? ఎల్లో మీడియా టీడీపీ చేస్తున్న విష ప్రచారంలో వాస్తవాలు ఏమిటి? అవాస్తవాలను ప్రచారం చేయడంలో టీడీపీ ఎల్లో మీడియా ఆరితేరిపోయాయి. కన్నీటిలో కాల్చుల వేట అంటూ శవ పరీక్షలకు సైతం వేలల్లో వసూలు చేస్తున్నారంటూ ఎల్లో మీడియా తన అక్కసు వెళ్లగెక్కితే టీడీపీ నేతలు శవాలపై సైతం రాజకీయం చేయగలమని నిరూపిస్తున్నారు. ఏలూరు జిల్లా బోయిగూడెంకు చెందిన కృష్ణవేణి అనే మహిళ ఉరివేసుకుని చనిపోయింది. పంచనామా అనంతరం పోస్టుమార్టం చేసి వైద్యులు బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృతదేహాన్ని ఎలుకలు కురికాయంటూ సోషల్ మీడియాలో విష ప్రచారానికి తెరలేపారు. 2000 ఇవ్వని కారణంగా పోస్టుమార్టం చేయలేదని అసత్య కథనాలు ప్రసారం చేశారు. ఇదంతా అవాస్తవమని సూపరింటెండెంట్ రసూల్ ఖండించారు. అక్కడ తరలించినప్పుడు అక్కడ ఫ్రీజర్లో పెట్టేశారు. నెక్స్ట్ డే వచ్చేసరికి 11 ఆ సమయంలో పోలీస్ వారు వచ్చి ఇంక్వెస్ట్ రాయడానికి బాడీ తీసినప్పుడు నుదిటి మీద మరియు చేతి మీద కొంచెం గిరిగిపోయినట్టు మార్కులు ఉన్నాయి. దాన్ని చూసి కొంతమంది ఎలుకలు పీక్కుతున్నాయి, ఎలుకలు కట్ చేసినాయి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. అది ఎండాకాలం కాబట్టి తొందరగా బాడీ డికంపోజ్ అయినప్పుడు స్కిన్ పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అట్లా జరిగినప్పుడు ఏమి వాస్తవాలు తెలుసుకోకుండా కనీసం హాస్పిటల్ వారి సిబ్బందిని అడగకుండా ఏమీ లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. వివాహమై 13 ఏళ్లైనా తనకు పిల్లలు కలగలేదని కొందరు సూటిపోటి మాటలు అనడంతో కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. మార్చురి వద్ద తమని ఎవరూ డబ్బులు అడగలేదని చెప్పారు. అయితే ఈ 2000 రూపాయలు లంచం అడిగారని చెప్పి టీవీ స్కోరింగ్లో చూడటం జరిగింది. నేను కూడా అది వరకు ఎక్కడ ఎవరు మమ్మల్ని అడగలేదు, మేము ఇవ్వలేదు. అది అంతా అవాస్తం సార్. అది ప్రతిపక్షాలు కుట్రే 100కి 100 రూపాయలు. అదే సార్, ఏ ఫేస్బుక్ చూసినా అది చూసినా అన్ని అదే పెట్టేశారు. అది అంతా అవాస్తం సార్. అది అంతా అది టీడీపీ వాళ్ళు కుట్ర. అది టీడీపీ నేతలకు శవ రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్యాని ఎమ్మెల్యే ఎలిజా విమర్శించారు. చింతలపూడిలో కృష్ణవేణి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రతిపక్ష పార్టీలు దుర్మార్గమైన ప్రచారాలను చేస్తున్నాయని మండిపడ్డారు. ఫ్రీజర్ బాక్సులో ఉంచిన కృష్ణవేణి శరీరానికి ఫ్రీజర్ బాక్సు గీసుకుని నుదురు చేతిపై గీతలు పడ్డాయి కానీ ప్రతిపక్షాలు ఎలుకలు కురికాయని ప్రచారం చేసి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మన రాష్ట్రానికి పట్టిన దురదృష్టం ఏంటంటే ఇలాంటి ప్రతిపక్షం శవాలతోటి రాజకీయాలు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన చిన్నప్పటి నుంచి ఇదే పని చేశారు. ఆయన బ్రతుకున్న మనుషుల్ని సవాలుగా మార్చి రాజకీయం చేయటం లేదా చనిపోయిన వారి పక్కన కూర్చొని రాజకీయాలు మాట్లాడటం, ఇది ఆయన చేసేటటువంటి రాజకీయం. మృతురాలు కృష్ణవేణి శరీరంపై ఎటువంటి ఎలుకలు దాడి చేయలేదని వైద్యులు నిర్ధారించినా ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేయడం తగదని ఎమ్మెల్యే హితవు పలికారు.